వాచన్. చూసారు కదా అండి, ఇవాళ సంక్రాంతి సందర్భాన నేను గాలిపటం ఎగిరేద్దాం అనుకుని పందనికి వెళ్తే అది మొత్తానికి అది కొట్టుకుపోయింది. అయినా సర్లేండి, ముందుగా మీ అందరికీ ఈటీవీ తరఫు నుండి అలాగే మా వావ్ ఏం రుచి టీం తరఫు నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మేము మీకు ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే, ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఒకసారి ఇలా కళ్ళు మూసుకొని తెరిచే లోపల దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా టేబుల్ మీద ఇలా మాయమై వచ్చేస్తాయి అన్నమాట. చూస్తారా, ఏదో ఒకసారి కళ్ళు మూసుకోండి. చూసారా, మీరు కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా మ్యాజిక్ గా వచ్చాయో. అదంతా కేవలం సంక్రాంతి స్పెషల్ ఎఫెక్ట్ అండి. అది ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే మా వావ్ ఏం రుచి ఇంకొక 1 ఇయర్ చూసారంటే నెక్స్ట్ సంక్రాంతికి నేను మీకు తప్పకుండా సీక్రెట్ చెప్తాను. ప్రస్తుతానికైతే ఇవాళ సంక్రాంతి స్పెషల్ సందర్భాన మేము మీకు తీసుకొచ్చాము ఒక సింపుల్ సాలెడ్. దాని పేరు హనీ టిల్ సాలెడ్. దీంట్లో 2 ప్రధాన పదార్థాలు ఉంటాయి, ఒకటి తేనె, ఇంకోటేమో నువ్వులు. వీటిరెండింటి కాంబినేషన్ లో పైగా వాటితో పాటు మిగతా కూరగాయలు ఆకుకూరలతో పాటు ఒక మంచి సాలెడ్ తయారు చేసుకుని ఇవాళ మనం సంక్రాంతి జరుపుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం. అయితే మీకు అందరికీ తెలిసిందే కదా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు. ఏం తెలీదా? అదేంటి మీ తెలియదా నిజంగా? అయితే ఉండండి చెప్తాను. ముందుగా మన హనీ తిల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. హనీ తిల్ సాలెడ్ కి కావాలి హనీ, నువ్వులు, క్రీమ్, క్యాబేజ్ అండ్ లెట్యూస్, లెమన్ వెజ్, గ్రీన్ పీజ్, టోఫు, 1 క్యూకంబర్, 1 క్యారెట్, బ్రాకోలీ, సాల్ట్ అండ్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ మరియు కొద్దిగా అన్ని ఆలపీనోస్. ముందుగా మనం ఏం చేస్తామంటే ఓ మిక్సర్ గ్రైండర్లోకి మన దగ్గర ఉన్న నువ్వుల్ని బాగా పొడి పొడిగా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సర్లో మిక్స్ చేద్దాం. ఓకే, హియర్ వి గో. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ తయారు చేసిన నువ్వులు ఉండాలి గుర్తుకొస్తున్నాయి. ఈ సాలెడ్ కూడా అంతే నాస్టాలజిక్ గా ఉంటుంది చూడండి, మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ అవర్ హనీ తిల్ సాలెడ్ ఏంటి అంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఇక్కడ ఉన్న పదార్థాలు అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్లి సాలెడ్ మాఫిక్ గా అంటే సాలెడ్ లాగా టాస్ చేస్తూ అటు ఇటు కొంచెంసేపు తిప్పేస్తే మన హనీ తిల్ సాలెడ్ తయారు. కానీ అంతకు ముందు మన దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటిని లైట్ గా కొంచెం సాలెడ్ లోకి పనికొచ్చేటట్టు చాప్ చేసుకుందాం. ముందుగా క్యూకంబర్ అంటే కీర, ఇందాక దేని గురించి మాట్లాడుతున్నాను, ఓ అఫ్ కోర్స్ సంక్రాంతి కదా. అయితే సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే, 1 సోలార్ సైకిల్ కంప్లీషన్ అయినప్పుడు జనవరిలో సంక్రాంతి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మోర్ ప్రాక్టికల్, అది ది ఆస్ట్రాలజికల్ సైడ్ ఆఫ్ ఇట్, ఆస్ట్రోనామికల్ సైడ్ ఆఫ్ ఇట్ ఆల్సో మేబీ. కానీ సోషల్ గా కొంచెం ఎకనామిక్ గా కూడా చూసుకుంటుంటే జనవరిలో కూడా పంటలు మెల్లిగా పండి కొలువుకొస్తాయి కాబట్టి అప్పుడు చాలా మటుకు సంక్రాంతి జరుపుకునే అవకాశం అక్కడి నుంచి ఏర్పడిందన్నమాట. హియర్ వి గో, క్యారెట్స్ ఇప్పుడు నెక్స్ట్. సంక్రాంతి 3 రోజుల పండగ, వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి వ్యవసాయంలో పనికొచ్చే ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు పూజిస్తారు. దాన్ని రకరకాలుగా కొలుస్తారనమాట. ముందుగా ఆవుని బాగా పూజిస్తారు, అలాగే వరి ధాన్యంతో చక్కెర పొంగలి తయారు చేసుకొని ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. మొత్తం భారతదేశంలో ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ప్రధానంగా తెలుగు వాళ్ళు తమిళ భాష మాట్లాడే వాళ్ళకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. సో ఇలాగా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, బ్రాకోలీతో సహా క్యారెట్స్ అండ్ క్యూకంబర్స్ అన్ని తరిగేసాం కాబట్టి వీటినన్నిటిని ఒకసారి మళ్ళోసారి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ క్యాబేజ్ అన్న వెరీ వెరీ వండర్ఫుల్ లెట్యూస్ ఫ్యామిలీకి సంబంధించిన వెజిటబుల్ని కూడా చిన్న ష్రెడ్స్లోకి కట్ చేసుకొని
వాటినన్నిటిని కలిపి మిక్సింగ్ బౌల్లో వేసేసి లెటస్ టాస్ ఆర్ సలాడ్ అండ్ ఫినిష్ ఆర్ రెసిపీ. ఓకే, లెట్యూస్ ఎలాగో మనకి దాన్ని తరగని అవసరం లేదండి, దాన్ని జస్ట్ మామూలుగా చేతితో తుంచేస్తే చాలు. క్యాబేజ్ కొంచెం ముండిది కాబట్టి అప్పుడప్పుడు మనం చెప్పింది వినదు కాబట్టి కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు లెట్యూస్. లెట్యూస్ అనేది వెస్టర్న్ వరల్డ్లో, ఎస్పెషలీ యూరప్, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికాలో చాలా మోస్ట్ ఫేవర్డ్ వెజిటబుల్ అనమాట. దీన్ని కోల్డ్ వాటర్లో సోక్ చేసి తింటారు. దీనికి ఫ్రెష్ ఎసెన్స్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, పైగా దీని క్లోరోఫిల్ చాలా రోజులు ఈ ఆకులో ఉండిపోతుంది కాబట్టి తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా ప్లీజింగ్గా, విజువల్గా, సూదింగ్గా ఉంటుంది అనమాట. అందుకే చాలా మటుకు సాలెడ్స్లో మచ్ మోర్ దెన్ హెల్త్ బెనిఫిట్స్, ఇది చూడడానికి, తినడానికి, తయారు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి లెట్యూస్ అనేది చాలా మటుకు వాడతారనమాట. రైట్, మనకి ఇంకేమైనా తరుక్కోవడానికి ఉందా ఇక్కడ? అఫ్ కోర్స్ ఈ టోఫు అనేది ఉంది కాబట్టి దీన్ని కూడా నాలుగైదు ముక్కల్లాగా తరిగేసుకుంటే పని అయిపోతుంది. హియర్ వి గో. అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఆ నువ్వుల పొడి, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు అంటే సెసమీ సీడ్స్, వాటితో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్, కొద్దిగంత హనీ, ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్సో ఫైనలీ ఆలపినోస్ యాడ్ చేసేస్తే అద్భుతమైన హనీ తిల్ సాలెడ్ రెడీ అనమాట. మీకు అందరికీ మళ్ళీసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం తయారు చేసుకుంటున్న హనీ తిల్ సాలెడ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ వాటిని అన్నింటిని అంటే మనం రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా ఒకసారి మిక్సింగ్ బౌల్లోకి టాస్ చేసి ఒకసారి తిప్పేస్తే, కలిపేస్తే ఈ అద్భుతమైన సాలెడ్ రెడీ అయిపోతుంది. సో ఎందుకు ఆ మాత్రం డిలే చేయడం ఎందుకు అని పనిలో పడిపోదాం. రండి, ముందుగా మనం కూరగాయలన్నీ ఏవైతే కట్ చేసుకొని, ష్రెడ్ చేసుకొని, తెంచుకొని ఉన్నామో వాటిని అన్నింటినీ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి, ఆహా, ఇవి బాగా కడిగి శుభ్రంగా సాల్ట్ వాటర్లో సోక్ చేసిన వెజిటబుల్స్ అండి. నో నీడ్ టు వరీ ఆఫ్ పెస్టిసైడ్స్ ఆర్ ఫర్టిలైజర్స్. అలాగే దాంతోపాటు మనం బ్లాక్స్ అంటే క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకున్న టోఫు, దాంతోపాటు కొద్దిగంత హనీ, ప్రాసెస్డ్ రిఫైన్డ్ షుగర్స్ కంటే సంక్రాంతి నాడు తీపి జ్ఞాపకాల కోసం మనం తేనెతో పాటు ఒక సలాడ్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని అద్భుతంగా ఈ రెసిపీ అందించిన మా ఫుడ్ సపోర్ట్ టీం వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అండ్ పెప్పర్. ఈ తోడు దొంగలు మనతో పాటు ఎక్కడ ఏ ప్రపంచంలోకి వెళ్ళినా సర్వం అంతా వీళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క రెసిపీలో కనిపిస్తూనే ఉంటారనమాట, ఇంక్లూడింగ్ సలాడ్స్ నుంచి ఈ మధ్యకాలం నాకు తెలిసి డెజర్ట్స్లో కూడా సాల్ట్ అండ్ పెప్పర్ వాడాల్సి వస్తుంది. సాల్ట్, కొద్దిగంత బ్లాక్ ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్. ఇప్పుడు పాపం ఇన్సేపు మర్చిపోయిన మన గ్రీన్ పీస్ అంటే బఠానీలు, అండ్ ఫైనలీ కొద్దిగంత నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయతో కూరగాయల డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి లైట్గా కొద్దిగంత వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఫైనలీ ప్రాసెస్డ్ ఫుడ్స్కి వచ్చేస్తే మనం పికిల్ చేసి పెట్టుకున్న ఆలపినోస్. ఆలపినోస్ అనేది కాంటినెంటల్ క్యుజిన్లో చాలా పెద్ద ఫేవరెట్ అనమాట. అవి కూడా ఒక రెండు మూడు ముక్కలు వేసేస్తే ఇంట్లోకి అద్భుతంగా తయారైపోతుంది. హియర్ వి గో, ముచ్చటగా మూడు సంక్రాంతి నాడు. అండ్ నౌ ఫైనలీ ద క్రీమ్ ఆన్ ద పుడ్డింగ్ అన్నట్టు కొద్దిగంత విప్డ్ క్రీమ్. దీంతో ఒఫిషియల్గా మన హనీ తిల్ సాలెడ్ తయారనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, వాటిని ఈ మాదిరిగా శుభ్రంగా మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత
రెండు స్పూన్స్ తీసుకోండి. చుపాష్గా మనం స్పూన్స్తో ఈ సాలెడ్ని టాస్ చేద్దామండి. ఇలా రెండు మూడు నిమిషాలు ఈ చిన్న ఆట ఆడుకున్న తర్వాత ఇప్పుడు మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే మన హనీ తిల్ సాలెడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని బ్యూటిఫుల్గా ప్లేట్ చేసి సంక్రాంతి నాడు దీన్ని బ్యూటీని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం టేస్ట్ చేసి దీని తర్వాత ఇంకో అద్భుతమైన సూప్ తీసుకొచ్చాను. ఇవాళ సంక్రాంతి నాడు అన్ని హెల్దీ రెసిపీసే తయారు చేసుకుందాం కాబట్టి ఒక సాలెడ్ ఒక సూప్తో ముగించి సంక్రాంతి ముచ్చట్లు చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం. కానీ అంతకంటే ముందు దీని ప్లేటింగ్ జరగనియండి. ప్లేటింగ్ తర్వాత ఈ హనీ తిల్ సాలెడ్ అనేది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో పాటు తయారు చేశాం కదా, అది టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, చూసారు కదా మన హనీ తిల్ సాలెడ్ ఎలా తయారైందో. ఇంకెక్కువ దీని గురించి ఇంట్రడక్షన్లు ఊరికే పిచ్చపాటి కబుర్లు కాకుండా డైరెక్ట్గా తిని చూద్దాం ఎలా ఉందో. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇది డెఫినెట్లీ సంక్రాంతి అప్పుడు తినవలసిన రెసిపీ. చాలా క్లియర్గా క్రిస్ప్గా ఉన్నాయి. మనం ఎలాగా ఏం కష్టపడలేదు కాబట్టి ఆ సింప్లిసిటీ ఓవరాల్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రెసిపీలో. స్వీట్గా ఉంది, కొద్దిగా అంత ఘాటుగా ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, పులుపు ఉంది, ఫ్రెష్గా ఉంది, క్లియర్గా ఉంది, మనసుని ఆహ్లాదపరిచేలాగా ఉందన్నమాట. సో మీరు ఈ రెసిపీని తప్పకుండా తయారు చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో మాకు రివ్యూ రాసి పంపేయండి. ఈ అద్భుతమైన సాలెడ్ తర్వాత ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చాను హాంకాయ్ సూప్. హాంకాయ్ సూప్ అంటే నేను చెప్పినట్టు టెంకాయ, వంకాయ, బెండకాయలు ఇవే ఉండవు, బీరకాయలు కూడా ఉండవు దీంట్లో. యాక్చువల్గా మేము ఇంతకుముందు ఎన్నో రెసిపీస్లో చాలాసార్లు బెషమిల్ సాస్ అని ఒకటి తయారు చేసామన్నమాట. ఒకవేళ అది ఏంటో తెలియదు అంటే మాకు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి వావ్ ఏమి రుచి అని టైప్ చేసి దాని పక్కన బెషమిల్ సాస్ అని కొడితే దాని కంప్లీట్ రెసిపీ వస్తుంది అనమాట. సో ఆ బెషమెల్ సాస్తో పాటు మేము ఇవాళ ఒక సూప్ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. హాంకాయ్ సూప్కి కావాలి చాప్డ్ గార్లిక్, కార్న్ఫ్లవర్, కాలీఫ్లవర్ అండ్ ఆల్సో బ్రాకలీ, లీక్, క్యారెట్ అండ్ కొద్దిగంత సెలరీ, షాలెట్స్, వన్ హోల్ అనియన్, క్లోవ్స్, బిర్యానీ పత్తా ఆల్సో నోన్ యాజ్ బే లీఫ్, కొరియాండర్, మిల్క్, బటర్, సాల్ట్, ఆరిగానో అండ్ కొద్దిగంత నట్మెగ్ పౌడర్. చేరవిగో ముందుగా ప్యాన్ హీట్ చేస్తూ ఉండగా మనం ఒక 2 టీ స్పూన్స్తో బటర్ని కరగబెట్టి అది కరిగిన తర్వాత మనం దాంట్లో యాడ్ చేస్తాము కొద్దిగంత ఫ్లార్. బటర్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఫ్లవర్ యాడ్ చేసి ఈ బటర్ అండ్ ఫ్లవర్ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్నే రూ అంటారు, ఆర్యుఎక్స్ ఫ్రెంచ్ భాషలో. సో మైదా అండ్ బటర్ తో పాటు మనం తయారు చేసిన ఈ పదార్థం ఏదైతే ఉందో దీన్ని రూ అంటారు అనమాట. అది ఇలా పొడి పొడిగా పిండి పిండిగా ఉండాలి. దాంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగంత పాలు యాడ్ చేసి పాలు పోసిన తర్వాత ఈ రూని పాలలోకి కలుపుతూ దాంట్లోకి స్టడ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అటాచ్డ్ విత్ బే లీఫ్ ని దీంట్లోకి ఇలా పడేస్తామన్నమాట. పడేసి కొంతసేపు తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉండగా మెల్లిగా ఇలా సర్కస్ లో పనిచేసిన వాళ్ళలాగా కొద్దిగా నట్మెగ్ పౌడర్ కూడా తీసుకొని లైట్గా కొద్దిగా నట్మెగ్ పౌడర్ దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కలుపుతూ ఉండండి. ఈ మొత్తం ప్రాసెస్ ని ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ బెషమెల్ సాస్ అంటారనమాట. సో ఇది ఇలాగా సిమ్ అంటే చిన్న
సిమ్ అంటే అందరికి తెలిసిందే కదా. సిమ్ హీట్ లో సిమ్ రింగ్ లో అది మసులుతూ ఉండగా మనం ఈ లోపల పనికొచ్చే పనులు చేసుకుందాం. అంటే ఏంటి, మనం ఇప్పుడు మెల్లిగా క్యారెట్ పార్స్లీ పార్స్లీ అంటారు సారీ క్యారెట్ లీక్ అండ్ సెలరీని ముక్కలు ముక్కలుగా తరిగి రెడీ పెట్టుకుందాం. ఇలా క్యారెట్ అండ్ లీక్స్ తో పాటు మనం సెలరీని కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని దీని తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి తరుక్కోవడానికి ఇంకేం లేదు కాబట్టి ఈ సూప్ ఇంత వెరైటీగా ఎందుకుంది, దీనికి పేరేంటి, అలా ఉంది అని అనుకుంటున్నారా, దీని పేరు హాంకాయ్ హాథోర్డ్ సూప్ అండి. ఇట్ ఇస్ ప్రిపేర్డ్ బై అ బ్రిటిష్ షెఫ్. ఆయన జర్మనీ రెసిపీని తీసుకుని ఆయన బ్రిటిష్ షెఫ్ తయారు చేశాడనమాట. ఆయన పేరే హాథోర్డ్ అనమాట. సో దాని పేరు హాంకాయ్ హాథోర్డ్ అని పెట్టాడు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఏదైనా క్రేజీ ఐడియాస్ వచ్చి మీ రెసిపీ కూడా మీరు ఏమైనా తయారు చేసి మీకు నచ్చింది అంటే మాకు తప్పకుండా దాని రెసిపీ పంపేయండి, మేము మా షోలో ఫీచర్ చేస్తాము. ఫీచర్ చేసి మీ పేరుకు కూడా ఒక విచిత్రమైన పేరు, ఫస్ట్ నేమో సర్ నేమో లాస్ట్ నేమో ఏదో ఒకటి తగిలిచ్చేసి అద్భుతమైన రెసిపీ కొట్టి మనం దాన్ని ఏదన్నా పెద్ద కాంపిటీషన్ కి పంపించేసి నోబెల్ ప్రైజ్ గెలుచుకుందాం. ఏమంటారు, సూపర్ ఐడియా కదా. ఎనీవేస్, ఇప్పుడు దీంట్లో నుంచి అది మసులుతూ ఉండగా మసిలిపోయింది కాబట్టి దీంట్లో నుంచి మనం మన అనియన్ స్టడ్డెడ్ విత్ బే లీఫ్ ని బయటికి తీసేసి తరిగిన కూరగాయలన్నింటినీ కూడా దీంట్లోకి వన్ బై వన్ యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ విత్ చాప్డ్ గార్లిక్, ఐదు షాలెట్స్, దాంతోపాటు క్యారెట్స్, లీక్స్ అండ్ సెలరీ, సాల్ట్ ఆరిగానో ఇంకేమున్నాయి, అది కాలీఫ్లవర్ అండ్ బ్రాకలీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రాకలీ అనేది సూపర్ ఫుడ్, దాంట్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా అందరి పిల్లలకి బాగా ఈ మధ్య బ్రాకలీ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. చూడ్డానికి కూడా భలే అందంగా రంగరంగ వైభవంగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ కి మనం కొద్దిగా సాల్ట్ అండ్ ఆరిగానో యాడ్ చేసి దాన్ని ఒక 5 to 10 minutes పాటు కుకింగ్ వదిలేద్దాము. అప్పుడు మన అద్భుతమైన హాంకాయ్ హాథోర్డ్ సూప్ రెడీ అయిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మీ సూప్ మరీ థిక్ గా ఉంది అంటే మీరు దాన్ని కొంచెం థిన్ చేయడానికి కొద్దిగా లైట్ గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, విచ్ ఐ షుల్ డూ ఇన్ ది నెక్స్ట్ 5 minutes. లైట్ గా జస్ట్ కొద్దిగంత ఆరిగినతో పాటు ఒక 5 minutes కుకింగ్ టైం వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మన హాంకాయ్ హాథోర్డ్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. అది అప్పుడు టేస్ట్ చేసి తింటే ఉంటుంది మహాప్రభో. వాహ్, సంక్రాంతి సంబరానికి సగ్గట్టు అద్భుతమైన సూప్ కూడా తీసుకొచ్చాను. ఏమండి మరి అద్భుతంగా తయారు చేసుకున్న మన హాంకాయ్ హాథోర్డ్ సూప్, ఇంకెక్కువ దీని గురించి ఎక్కువ బిల్డప్లు రివ్యూలు ఇవ్వకుండా ఇంట్రొడక్షన్లు ఏమి ఇవ్వకుండా తిని చూద్దామా ఎలా ఉందో. హియర్ వి గో. రిచ్ క్రీమీ సూప్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు తాగలేదు. బిలీవ్ మీ, దిస్ ఇస్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు కదా, అలా ఉంది చూడ్డానికి. టేస్ట్ పరంగా కూడా ఫ్లేవర్స్ కూడా ఎంత సటిల్ గా ఉన్నాయంటే, మనం యాడ్ చేసిన నట్మెగ్ పౌడర్ దగ్గర నుంచి సాల్ట్ అండ్ పెప్పర్ దగ్గర దాకా వెరీ వెరీ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ 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 నైస్.
వావ్ చాలా 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 బాగుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది చాలా క్రీమీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా కమ్మగా ఉంది సూప్. నాకు తెలిసి ప్రతి తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి నాడు ఆర్ వెనెవర్ ఒక మంచి ఒకేజన్ తీసుకొని తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ మాకు రివ్యూ రాసి పంపించండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టిట్టూస్ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయిపోయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్. టిట్టూ స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.